దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. మన ప్రశ్నోత్తరాల్లో రెండో ప్రశ్న, మలబద్ధకం నివారణకి ఆసనాలు ఉంటే చెప్పండి అన్నారు. మలబద్ధకం నివారణకి ఒకటి రెమెడీ ఉందండి, అలాగే ఆసనాలు కూడా ఉన్నాయి. అయితే ఆసనాలు వేయలేని వాళ్ళు ఆ రెమెడీ ఫాలో అయినా కూడా కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. సో అందులో మొదటిది ఏమిటంటే, రెమెడీ ఏంటంటే, ఉదయం నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసులు అంటే గోరువెచ్చటి నీళ్ళు, చాలా తక్కువ వేడిలో ఉండాలి, గోరువెచ్చటి నీళ్ళు 2 గ్లాసుల నీళ్ళు కూర్చుని తాగాలి. తాగిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు పొట్ట మీద చేతితో నెమ్మదిగా రుద్దుతూ అంటే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాంటప్పుడు ఇంటెస్టిన్స్లో కదలికలు ఏర్పడతాయి అన్నమాట ఒక 10 మినిట్స్లో. ఆ కదలికలు ఏర్పడిన తర్వాత ఇక మీకు ప్రతిరోజు అదే చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ ట్యూనప్ అవుతుంది, ఇంటెస్టిన్స్ ట్యూనప్ అవుతాయి, ఆటోమేటిక్గా మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నమాట. ఇది ఒకటి రెమెడీ. రెండోది ఏంటంటే పద్మాసనం వేయాలి. పద్మాసనం అంటే ఇప్పుడు మనకి అందరూ కూర్చుని రకరకాల ఆసనాలు వేస్తూ ఉంటాము, పద్మాసనం అనగానే అమ్మో కొంచెం 2 కాళ్ళు పైకి రావాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటారు. ఇబ్బంది అనేది 1 రోజు 2 రోజులు 3 రోజులకి కంపల్సరీగా అది వేయడం వస్తుంది. సో ఏదైనా మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా 2వ రోజు ఇంకొంచెం ఈజీగా అనిపిస్తుంది, 3వ రోజు ఇంకా ఈజీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు పద్మాసనం ఎలా వేయాలి అనేది చూద్దాం. 1, ఎడమ కాలును తీసి కుడి కాలు టై భాగంలో ఉంచాలి పాదాన్ని. 2, కుడి పాదాన్ని ఎడమ కాలి టై భాగంలో ఉంచాలి, స్పైన్ నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని చేతిలో మళ్ళీ ధ్యాన ముద్ర తీసుకోవాలి. ధ్యాన ముద్ర తీసుకుని కళ్ళు మూసుకున్న వెంటనే ముద్ర మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 2 వేళ్ళు కలిపిన ఈ ముద్ర ఏదైతే ఉందో దీని మీద ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకని అంటే ఇక్కడ ఒక విషయం జరుగుతూ ఉంటుందండి, ఆ కాన్సన్ట్రేషన్ కనుక దీని మీద ఉంటే అక్కడ ఏం జరుగుతుందో మనం ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు మనం పద్మాసనంలో ఎంతసేపు అయినా కూర్చుంటాం. అందుకే ఆసనం స్థిరం సుఖం అని పెద్దవాళ్ళు అన్నారు. ఆసనంలో స్థిరంగా కూర్చున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. అంటే కాళ్ళు నొప్పులు ఈ మోకాళ్ళ ప్రాంతంలో కానీ పాదాల ప్రాంతంలో కానీ అబ్బా నేను ఉండలేను తీసేయాలి, అబ్బా కొంచెం అనీజీగా అనిపిస్తుంది, నొప్పిగా అనిపిస్తుంది, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ ముద్రలో మీరు కనుక ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ఒకటి జరుగుతుందన్నమాట, దాని మీదకి మీ మనసు పూర్తిగా కేంద్రీకరించినప్పుడు పద్మాసనంలో చాలా సుఖంగా కూర్చోవచ్చు. అలాగే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా మనకి అద్భుతమైన బెనిఫిట్స్ మనకి వస్తాయి. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, అలాగే మలబద్ధక నివారణ కూడా జరుగుతుంది అన్నమాట. సో పద్మాసనం వల్ల ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మనకి ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా 5 నిమిషాలు కేటాయించుకుంటే చాలండి. మొదటి రోజు 1 నిమిషం సేపు ఎవరు కూర్చోలేరు, 1.5 మినిట్ కూర్చుంటారు. 2వ రోజు 1 మినిట్ కూర్చోడానికి ట్రై చేయొచ్చు. 3వ రోజు 1.5 మినిట్ కూర్చోడానికి ట్రై చేయొచ్చు. అలాగే రోజు రోజు 15 సెకండ్స్ లేదా 30 సెకండ్స్ మీ కెపాసిటీని బట్టి పెంచుకుంటూ వెళ్ళాలి. అలా 5 మినిట్స్కి రీచ్ అయిన తర్వాత ఇక అప్పుడు మీకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా పద్మాసనంలో కూర్చోవడం చాలా సులభంగా ఉంటుంది. ఇదండి పద్మాసనం గురించి, మలబద్ధక నివారణ గురించి. ఇప్పుడు కమ్ బ్యాక్, ఆసన వేయడం ఎంత ఇంపార్టెంటో ఆసన తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆసనం ఎలా తీస్తారో చూద్దాము. 1, 2, 3, 4 ఆసన పెర్ఫామ్ చేసిన తర్వాత చేతిని ఇలా బ్యాక్ ఉంచి షోల్డర్ స్ట్రిక్గా ఉంచి తల కూడా కొంచెం వెనక్కి బెండ్ చేసి రిలాక్స్ అవ్వాలి. సో ఇలా రిలాక్స్ అయ్యి 1 మినిట్ రిలాక్స్ అవ్వాలి. ఆసన పెర్ఫార్మెన్స్ మెయింటెనెన్స్ టైం 5 మినిట్స్ 4 మినిట్స్ ఉండాలి, కానీ రిలాక్సేషన్ వచ్చి 30 సెకండ్స్ ఉండాలి. అది ఏజ్డ్ పర్సన్స్ అంటే 1 మినిట్ రిలాక్సేషన్ తీసుకోవచ్చు. కానీ ఇలా ఏజ్డ్ పర్సన్స్ అనుకోండి, 30స్లో ఉన్నారనుకోండి, వాళ్ళు 1/2 మినిట్ రెస్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఆసనానికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇదండి మలబద్ధక నివారణకి సంబంధించిన రెమెడీ వాటర్ థెరపీ, రెండవది పద్మాసనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.